ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పుకుంటే మనకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అర్హత కనుక చెప్పుకుంటే కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు, అండ్ మరికొన్ని ఉద్యోగాలకు ఇంటర్తో పాటు డిగ్రీ చదివిన వారై ఉండాలి. డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. సో నెలసరి జీతం కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ కొన్ని ఉద్యోగాలకు 55,000 వరకు ఉంది గ్రాస్ సాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మొత్తం నెలసరి జీతం కలుపుకుంటే అన్ని అలవెన్స్లో కలుపుకుంటే 55,000 ఉంది, 55,000. అండ్ మరికొన్ని ఉద్యోగాలు ఏవైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అలానే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి మాత్రం 40,000 వరకు ఉంది నెలసరి జీతం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే 23rd నవంబర్ 2021 కల్లా మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా ఆఫ్లైన్, అంటే అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. సో చాలామంది నాకు కమెంట్ బాక్స్లో అడుగుతుంటారు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పంపన్నా ఆన్లైన్లో అప్లై చేస్తా అని. తమ్ముళ్ళు ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసే నోటిఫికేషన్ కాదు, ఆఫ్లైన్ ద్వారా. కాకపోతే లింక్ పెడతాను, ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి అండ్ డీడీ డ్రాఫ్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ డబ్బులు కట్టి అప్లికేషన్ ఫీ అప్పుడు ఆ అడ్రస్కి పంపాలన్నమాట. ఆ డీడీ నంబర్ రాసి ఆ అప్లికేషన్ ఫామ్లో మీకు చెప్తాను ముందు ముందు. సో యూనివర్సిటీ కనుక చెప్పుకుంటే మనకు వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉంటుంది. సో ఇందులో మనకు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 8 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఉద్యోగాలు 6, స్టెనోగ్రాఫర్ 10, జూనియర్ అసిస్టెంట్ 13. మొత్తం 4 కేటగిరీలో ఉద్యోగాలు ఉన్నాయి. సెపరేట్ సెపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట, అండ్ సెపరేట్ సెపరేట్గా ఫీ కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంటరెస్టెడ్ క్యాండిడేట్ 500 రూపీస్ కట్టాలన్నమాట. ఒక్కొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే 500 రూపీస్ కట్టాలి. కాకపోతే ఇక్కడ వినండి, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, అలానే మహిళలు, అలానే వికలాంగ సోదరులు ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. నో ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలానే మహిళలకు ఎలాంటి ఫీ లేదు, అలానే వికలాంగ సోదరులకు ఎలాంటి ఫీ లేదన్నమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం 500 రూపీస్ కట్టాలి, అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్. ఎవరికి? డైరెక్టర్ విపిసిఐ అడ్రస్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాలన్నమాట. ఆ తర్వాత ఒక అప్లికేషన్ ఫార్మాట్ వీళ్ళేచ్చారు, నేను లింక్ ఇస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు జాయింట్ రిజిస్టర్ విపి చెస్ట్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నార్త్ క్యాంపస్ ఢిల్లీ 11300 ఈ అడ్రస్కి పంపాలన్నమాట బై 23rd నవంబర్ కల్లా. సో ఇప్పుడు అర్హతలు అలానే సిలబస్ చూసుకుందాం, ఎగ్జామ్ సిలబస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జూనియర్ అసిస్టెంట్ 13 పోస్టులు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ 10 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ 6 పోస్టులు ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ 6 పోస్టులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసుకుందాం. సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హతగా ఎలిజిబిలిటీ ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు 30 ఇయర్స్ కంటే బిలో ఉండాలి, బిలో 30 ఇయర్స్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, ఓబీసీ వాళ్ళ వయసు 33 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళ వయసు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే వికలాంగ సోదరుల వయసు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. సో అలానే అసిస్టెంట్ ఉద్యోగాలకు సేమ్ ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ 27 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు, ఓబీసీ వాళ్ళ వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు 32 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, అలానే వికలాంగ సోదరుల వయసు 37 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలన్నమాట, టైపింగ్ బాగా వచ్చి ఉండాలి, దీంతోపాటు కంప్యూటర్ మీద నాలెడ్జ్ కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇక్కడ 27 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఏజ్, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు 27 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, ఓబీసీ వాళ్ళ వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు 32 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, వికలాంగ సోదరుల వయసు 37 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట. సో వీళ్ళు కూడా ఏదైనా ఇంటర్మీడియట్ చదివి ఉండాలన్నమాట, ఇంటర్మీడియట్ చదివిన వారు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు కొంతవరకు టైపింగ్ మీద నైపుణ్యం కలిగి ఉండాలి. సో ఇక్కడ సిలబస్ ఆల్రెడీ ఇచ్చారు, రాత పరీక్ష ద్వారా ఉంటుంది, దీంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది.
అసిస్టెంట్ ఉద్యోగాలకు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఏమో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. రెండు కలుపుకుంటే 500 మార్క్స్ గాను మొత్తం పరీక్ష ఉంటుంది అన్నమాట. సో ఈ పరీక్ష ఆధారంగానే, ఈ పరీక్షలో సాధించిన మార్క్స్ ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. సో పేపర్ 1లో మనకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, మొత్తం 300 మార్క్స్ గాను పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్, మొత్తం 200 మార్క్స్ గాను ఉంటుంది. సో పేపర్ 2లో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలానే అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అలానే ఆఫీస్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఈ టాపిక్స్ మీద మనకు డీటెయిల్గా ఇక్కడ ప్రశ్నలు అడుగుతారు. మనం దానికి తగ్గట్టుగానే మనం సమాధానాలు రాయాలి. ఎస్సీ రైటింగ్, అలానే కంప్యూటర్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి, అలానే ఎస్సే టెస్ట్ వస్తుంది, అలానే ఆఫీస్ ప్రొసీజర్స్ పైన ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ టైప్ మొత్తం సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా వరకు హయ్యర్ క్యాటర్ కదా, అందుకని డిస్క్రిప్టివ్ టైప్ పెట్టారనమాట. దీంతోపాటు అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్ 1 ఉంటుంది, 300 మార్క్స్ గాను, అలానే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది వీళ్ళకు 150 మార్క్స్, 2 పేపర్స్. సో సేమ్ అనమాట, సేమ్ సిలబస్ అండ్ సేమ్ ప్యాటర్న్. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు మాత్రం ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఉంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, మనకు 300 మార్క్స్ గాను ఉంటుంది. ఆ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట, మొత్తం 300 మార్క్స్ గాను సెలెక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇక్కడ 2 పేపర్స్ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఏమో రాత పరీక్ష, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, 200 మార్క్స్ గాను ఉంటుంది, 3 అవర్స్ డ్యూరేషన్. దీంతోపాటు పేపర్ 2లో ఏమో ఎస్సే రైటింగ్ అండ్ కంప్రహెన్షన్ టెస్ట్, ఇది ఓన్లీ 100 మార్క్స్ గాను ఉంటుంది. సో ఎస్సీఐ రైటింగ్ అండ్ కంప్రహెన్షన్ టెస్ట్ ద్వారా ఇక్కడ ప్రశ్నలు అడుగుతారు పేపర్ 2లో. సో పేపర్ 1 సిలబస్ ఇదే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం కలుపుకుంటే 200 మార్క్స్. అలానే పేపర్ 2 ఏమో ఎస్సే, కంప్రహెన్షన్ అండ్ లెటర్ రైటింగ్, 100 మార్క్స్ గాను ఉంటుంది. సో దీంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది, అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ 500 రూపీస్ కట్టాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, అలానే ఓబీసీ పురుషులు 500 రూపీస్ కట్టాలి. మహిళలు ఏ కేటగిరీ వారైనా సరే, జనరల్ మహిళలు కానివ్వండి, ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ మహిళలు ఎవరైనా సరే ఫ్రీ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఫ్రీ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పురుషులు మహిళలు ఇద్దరు, మహిళలు అండ్ పురుషులు బోత్ అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా. కాకపోతే జనరల్లో, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో మాత్రం పురుషులు మాత్రం 500 రూపీస్ కట్టి అప్లై చేసుకోవాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ కట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలన్నమాట. వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను నా కమెంట్ బాక్స్లో పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఇక్కడ పోస్ట్ పేరు రాయండి, ఇక్కడ మీ ఫోటో పేజ్ చేయండి, అలానే డీడీ నంబర్ మీరు ఏదైతే డీడీ కడతారో ఆ డీడీ నంబర్ మీరు రాయాలి. ఎస్సీ ఎస్టీ సోదరులు, అలానే మహిళలు, అలానే వికలాంగ సోదరులు ఈ డీడీ నంబర్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ అప్లై చేసుకుంటున్నారు కాబట్టి డేటెడ్ ఇవన్నీ వీళ్ళు రాయాల్సిన అవసరం లేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫీ కట్టట్లేదు కాబట్టి. సో మీ నేమ్ దెన్ ఇక్కడ నుంచి అందరు ఫిల్అప్ చేసుకోవాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం ఇది రాయాలన్నమాట, డీడీ నంబర్, ఏ డేట్ నా కట్టినారు, ఫీ ఎంత కట్టారు, అలానే బ్యాంక్ పేరు, అలానే ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్రస్తో సహా. ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే విపిసిఐ డైరెక్టర్ పేరు మీద కట్టాం. సో నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా రాయాలన్నమాట. పోస్టల్ అడ్రస్, మీ అడ్రస్, దీంతోపాటు అకాడమిక్ క్వాలిఫికేషన్స్, 10th ఎప్పుడు చదివారు, ఇంటర్మీడియట్ ఎప్పుడు చదివారు, డిగ్రీ ఎగ్జామినేషన్స్, ఇయర్, సబ్జెక్టు, డివిజన్, మార్క్స్ అదంతా. సో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఆ తర్వాత మీ సైన్, ఇక్కడ డెసిగ్నేషన్, ఇది వీల్ సబ్మిట్ చేస్తారు, ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, మీ ఇక్కడ వరకే రాయాలన్నమాట మీరు. ఆ తర్వాత ఇంకో ఫామ్ తీసుకొని అడ్మిట్ కార్డ్ కొరకు ఇంకో ఇది డౌన్లోడ్ చేసుకొని దీని మీద మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్ పేరు రాయాలి. మళ్ళీ ఈ బ్రాకెట్లో ఏం రాయొద్దు, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ అథారిటీ వాళ్ళే రాస్తారు కాబట్టి. ఇక్కడ మీరు ఫోటో పేజ్ చేయాలి, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏం రాయొద్దు మీరు. అండ్ దెన్ ఇక్కడ మీ పేరు, ఫాదర్ నేమ్ ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ రాయాలన్నమాట, మీ ఫాదర్ నేమ్, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, అడ్రస్, మీ సైన్, అలానే ఇక్కడ మాత్రం ఈ జాయింట్ రిజిస్ట్రేషన్ దగ్గర ఎలాంటి సైన్ పెట్టొద్దు, ఈ జస్ట్ సైన్ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గరే మీ సైన్ ఉండాలన్నమాట, అంతే, దీనికి గెలుకొద్దు జాయింట్ రిజిస్ట్రేషన్ దగ్గర. సో ఫ్రెండ్స్, అలా ఫిల్ చేసి మీరు ఈ అడ్రస్కి పంపాలన్నమాట, పైన పేర్కొన్న అడ్రస్కి. ఏ అడ్రస్ కంటే చూపిస్తాను ఇక్కడ, టు ద జాయింట్ రిజిస్ట్రార్ విపి
చెస్ట్ ఇన్స్టిట్యూట్ కామా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కామా నార్త్ క్యాంపస్ కామా ఢిల్లీ 11007 ఈ అడ్రస్కి పంపాలి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.